పవన్ కళ్యాణ్ భయపడ భయపడతానే కదా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ రోజన్న మినిస్టర్లు బయట వచ్చినారా, నువ్వు నేను మాట్లాడుకుందామా, వాళ్ళందరినీ పక్కన పడేద్దాం, ప్రెస్ మీట్లు ఏ మినిస్టర్ అయినా ప్రజా సమస్యల మీద పెట్టినాడా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం కాకుండా. మరొక విషయం, నేను రాయలసీమ బిడ్డకు అబద్ధం చెప్తే అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గర మన ఇద్దరం పోదాం, రేపు సంవత్సరం అయితే అక్కడ వరదలు వచ్చి ఎంతవరకు ఆర్థిక సహాయం అందింది వాళ్ళతో మన ఇద్దరం కూర్చొని మాట్లాడతాంనా, రేపు మన మనోహర్ సార్ వస్తున్నారు మేము పోతున్నాం, నువ్వు రా, మేము అబద్ధం చెప్తా అంటే నువ్వు తెలుసుకో, అక్కడ భూములు కబ్జా చేయట్లేదు, అక్కడ ఇసుక దందా జరగట్లేదు అని వాళ్ళు ప్రజలు చెప్పకుంటే అప్పుడు నేను రిజైన్ చేస్తాను ఆ పార్టీకి, నువ్వు రిజైన్ చేయి. ప్రజలు చెప్పకుంటే మన వద్దులే, ప్రజలు నోటి వెంట విందాం. మనము ఊరికి మాట్లాడుకోవడం కాదు నా, నేను వాస్తవాలు తెలుసుకొని వచ్చి రాయలసీమ బిడ్డగా నా ఆవేదన చెప్తున్నా. జగనన్న అంటే మా ప్రాంతం వాళ్ళకి అభిమానం ఉంటుంది కదా, వాళ్ళే వ్యతిరేకత చూపిస్తున్నారని నువ్వు అర్థం చేసుకో. ఇంకొకటి సార్, ఇక్కడ వైసీపీ ఫెయిల్యూర్స్ క్లియర్ కనపడుతున్నాయి కాబట్టి ప్రజల్లో మా పైన ఆదరణ పెరుగుతా ఉంది అన్న. ఇప్పుడు అన్న ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు రాయలసీమ ప్రాంతం బిడ్డగా, ఆయన అడుగుతున్నది ఏంది, ఒక బస్టాండ్ గట్ల ఇంతవరకు మా ప్రాంతానికి కర్నూలు వస్తే అభివృద్ధి జరిగిపోతుందంటే ఎలా నమ్ముతారు సార్? నాలుగు ప్రాజెక్టులు వచ్చినాయా? ఎప్పుడో 2007లో కట్టిన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసింది పూర్తి కాలే, 16 మెడికల్ కాలేజీలు అది ముందుకు రాలే, ఏ విధంగా జగనన్న నమ్ముతారు? కనీసం ఆయన ప్రతిపక్షంలో ఒకలాగా మాట్లాడు, అధికారంలోకి వస్తే ఒకలాగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే భయం లేదంటే రిక్యూ చేసినారని తెలుస్తా ఉండాలి. నేను ఏం తప్పు మాట్లాడడం అన్న గురించి? ఈ రోజు మా మహిళలు అందరూ ఆయన ఎందుకు నమ్మినారు? కేవలం సంపూర్ణ మధ్య పరిషత్ దానికి మారుస్తామంట. కీర్తన గారు ఒక విషయం, అక్కడ అక్కడ కట్అవుట్లు మరి ఎందుకు తీస్తున్నారన్నది కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర, అంటే పర్మిషన్ లేదా? నాకు అది ఇంతకు ముందే వచ్చింది సార్, ఇంకేమో చక్కచ్చు సార్, రేపు ప్రోగ్రామ్ జరుగుతూ ఉండాయి, వరుసగా ప్రజల్లో ఆయన కాదని వస్తా ఉంది, కట్అవుట్లు కట్టి తీసేయడం వాళ్ళకి ఆనవాయితే కదా. మీరు గమనిస్తే కేవలం ఆయన బర్త్డే కోసమే కట్అవుట్లు బ్యాన్ చేసి క్లాత్ కట్అవుట్లు అన్నారు. మళ్ళీ వీళ్ళ ప్లీనరీ సమావేశాలు జరిగినా, వీళ్ళ ఏమైనా సభలు జరిగినా అక్కడ కట్అవుట్లు కనపడతాయి జగన్ అన్నవి. అంటే కేవలం ఆంక్షలన్నీ జనసేన పార్టీకే ఉంటాయి సార్, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటాయి. సినిమా హాల్ విషయంలో, సినిమాల విషయంలో జీవోలు వచ్చేస్తాయి రాత్రి రాత్రికి, మళ్ళీ మాకు పవన్ కళ్యాణ్ అంటే భయంలా, కాపులతో మీటింగ్ పెడతాం పవన్ కళ్యాణ్ అంటే భయంలా, ప్రెస్ మీట్లు పెడతాం పవన్ కళ్యాణ్ కోసమే భయంలా. ఇంకొక విషయం, అద్దె పార్టీ అంటారు, మన పార్టీ ఎందుకు తెలుసుకోవాలి కదన్నా. కాంగ్రెస్ లోంచి వచ్చిన నాయకులు తప్ప కొత్తగా పుట్టే నాయకులు ఎవరున్నారు మీ పార్టీలో? కలిసి ఆ పేరు కూడా మీది కాదు కదా, మనం ఎందుకు పక్కరోళ్ళు అనేది శ్రీనివాస్ అన్న? నేను జగనన్న మీద ఒక అబద్ధం చెప్పాలా? ఈ రోజు మద్యపాన విషయం చేస్తానని చెప్పి జగనన్న కాదా? సిపిఎస్ చేసిన జగనన్న కాదా? ఉద్యోగం క్యాలెండర్ రిలీజ్ చేసిన చెప్పిన జగనన్న కాదా? మేము అబద్ధాలు చెప్పినావా? ఇవి చేసినాడా? లేదు. ఇంకొక విషయం సార్, ఈ రోజు 2022-23కి 16,000 కోట్లు సంపాదించినారు సార్ మద్యం ద్వారా. అంటే ఎంత అన్యాయం సార్! ఈ రోజు లివర్ బాధితులు ఎంత మంది ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తున్నారు తెలుసా? మీరు హాస్పిటల్ పోయి కనుక్కుందాం రా, నాకు ప్రత్యేకంగా డాక్టర్ బాధపడి చెప్పినాడు రోజుకి 25 కేసులు వస్తానమ్మా ఆ మద్యం తాగి అని. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమని ఆ డబ్బులతో సంక్షేమ పథకాలు ఇస్తారా? అభివృద్ధి చేసి ఇస్తారా? ప్రాణాలు చెలగాటమాడతా ఇస్తారా సంక్షేమ పథకాలు? మళ్ళా గొప్పగా మేము మద్యపాన నిషేధం చేయకోకుండా మద్యం ద్వారా వచ్చే డబ్బులు సంక్షేమ పథకాలకు ఇస్తున్నారంట. కార్పొరేషన్ ఫండ్ ని డైవర్ట్ చేస్తున్నారు సార్ సంక్షేమ పథకాలకి. కార్పొరేషన్ ఎందుకు సార్ పెడతారు? ఆ కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసి అక్కడ ఉద్యోగస్తులకు ఏమైనా డెవలప్మెంట్ చేయడం కోసం ఇస్తారు. అవి కూడా సంక్షేమ పథకాలకు మళ్ళీ చేసినాం, అది గొప్పతనం. మళ్ళీ అప్పులు చేస్తాము, అది సంక్షేమ పథకాలు ఇస్తాం, అది గొప్పతనంగా చెప్పుకుంటారు. ఎట్లా సార్ అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడము? రైట్ విజయ్ సార్, అన్నమయ్య ప్రాజెక్టు వీళ్ళ ఆర్థిక సహాయం అందిస్తారు అక్కడ బాధితులకు చెప్పండి. వైఎస్ఆర్ సిపి పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి కక్ష సాధింపు.